ఇక్కడ మనకి సంబంధించినంత వరకు పాకిస్తాన్ ప్రధాని ఈ ఆయుధాల గురించి మళ్ళీ ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, కీలకమైనటువంటి స్టేట్మెంట్లు, లాడెన్ని కూడా స్వతంత్ర సమాజం ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్థసారథి గారి పోస్ట్ ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ ప్రధానమంత్రి మరో సంచలన ప్రకటన. ప్రధానిగా 3 ఏళ్ళు పైగా పనిచేసిన, ఇంకా పనిచేస్తున్న ఇమ్రాన్ తన దేశ అణు కార్యక్రమం గురించి కానీ, అణ్వాయుధాల గురించి కానీ, వాటి విస్తరణ కార్యక్రమం గురించి కానీ కాస్తంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా ఉన్నాడు. ఇంకో పక్క భారత్ అణ్వాయుధాల మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. యాక్సియాస్ అనే వెబ్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఆశ్చర్యగొలిపే విషయాలు తెలియజేశాడు. వీటిలో ఆఫ్ఘనిస్తాన్ గురించి, అలాగే చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్లోని ఉయ్వర్ ముస్లింస్ని చైనా అణచివేత మీద, అరబ్ దేశాలతో పాటు పాకిస్తాన్ ఎందుకు మౌనంగా ఉందో, కాశ్మీర్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో, ఇలాగ అనేక విషయాల మీద యాక్సియాస్ విలేకరి జొనాదాన్ స్వాన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ పాకిస్తాన్కు అణ్వాయుధాలు అవసరం లేదు. కాశ్మీర్ విషయంలో ఆయన స్టేట్మెంట్, పాకిస్తాన్కు అణ్వాయుధాలు అవసరం లేదు, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికితే పాకిస్తాన్కు అణ్వాయుధాలే అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ సమాధానం చెప్తూ కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికితే పాకిస్తాన్కు అణ్వాయుధాలు అవసరం ఉండదు. ఈ వ్యాఖ్యలు తెలియజేశాడా లేక తెలియక చేశాడా? ఇక్కడ ఒక ముఖ్య విషయం ప్రస్తావించాలి. పాక్ అణు కార్యక్రమానికి కావాల్సిన డబ్బును సమకూర్చింది సౌదీ అరేబియా మరియు దుబాయ్లు. ఈ విషయం 2019లోనే పార్థసారథి గారు పోస్ట్ కూడా పెట్టారు. 18 తేదీన భారత్ పాకిస్తాన్ దేశాలు రెండు నాగరికత కలిగిన దేశాలుగా ఉండాలని కోరుకుంటున్నాను, మాకు అణ్వాయుధాలతో పని లేదు అన్న తర్వాత ఇమ్రాన్ ఈ వ్యాఖ్య చేశాడు. అసలు వీళ్ళ దగ్గర తీవ్ర ప్రభావం చూపించగలిగిన అణ్వాయుధాలు ఇప్పుడు లేవు, ఉన్నవి కేవలం స్ట్రాటజిక్ అణ్వాయుధాలు మాత్రమే. ప్రభావం చూపించగలిగిన అణు వార్ హెడ్స్ను 2019లోనే సౌదీ తన రాజధానికి తరలించింది. ఇక ఇప్పుడు పాక్ దగ్గర ఉన్నవి చిన్న చితక వార్ హెడ్స్ మాత్రమే. కానీ విషయం చెప్పకుండా చాలా తెలివిగా కాశ్మీర్ సమస్యను కనుక పరిష్కారం అయిపోతే చాలు, ఇక అణ్వాయుధాలు అవసరం లేదని అనేస్తున్నాడు. కానీ అణ్వాయుధాలను తయారు చేయడం దగ్గర నుండి వాటిని సురక్షితంగా భద్రపరచడం వరకు తీసుకోవాల్సిన చర్యలు చాలా ఖర్చుతో కూడి ఉంటాయి. తమ యుద్ధ విమానాలకు పెట్రోల్ కూడా కొట్టించలేని దీనమైన ఆర్థిక స్థితిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు అణ్వాయుధాల తయారీ, వాటి భద్రత మీద ఖర్చు చేయగలిగే స్థితిలో లేదు. మీ దేశం అణ్వాయుధాలను విస్తరిస్తున్నదా అన్న ప్రశ్నకి నేను ఖచ్చితంగా చెప్పలేనని సమాధానం ఇచ్చాడు ఇమ్రాన్. అయితే పక్క దేశంలో అణ్వాయుధాలు ఉండడం వల్ల ఆందోళన కలిగిస్తున్నది, అందువల్ల మా ఆయుధాలను విస్తరిస్తే తప్పు లేదంటూ సమర్థించుకున్నాడు. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అణ్వాయుధాలు కలిగి ఉండడం తప్పనిసరి అవుతోంది అన్నాడు. అలాగే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం పాకిస్తాన్ దగ్గర 165 అణు వార్ హెడ్స్ ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఇస్లామోఫోబియా గురించి అడిగినప్పుడు అట్లాంటిది ఏది లేదని చెప్పాడు. అలాగే చైనాలోని ఉయ్గర్ ముస్లింస్ని అణచేస్తున్న చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నానని అడిగితే దాని గురించి మేము చైనాని రహస్యంగా చర్చించుకుంటున్నామని చెప్పాడు. అప్పిచ్చిన వాడిని నిలదీస్తే సౌదీ అరేబియాలాగా వెంటనే అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తుంది చైనా, అందుకే క్లోజ్డ్ డోర్స్లో మాట్లాడుకుంటామని వేశాడు. ఇమ్రాన్ పాలస్తీనా, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న వాటి మీద నేను మాట్లాడగలను, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఇది ఇమ్రాన్ సమాధానం. భారతదేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోని సభ్యదేశాల భద్రతా సలహాదారుల సమావేశం కోసం కజకిస్తాన్ రాజధాని దుషాంబే వెళ్లారు నిన్న. ఆ సమావేశంలో పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డారు దోవల్ అంతకుముందు రోజు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల మీద. ఇంతకీ ఇమ్రాన్ ఆందోళన దేని గురించి? కాశ్మీర్ను అఖిలపక్షం మీటింగ్ పెట్టారు ఈరోజు మోడీ, అమిత్ షా నిన్ననే, కానీ కాశ్మీర్తో పాటు పీఓకే కూడా మనదే అన్న రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్య వెనక అంతరార్థం మన నాయకుల కన్నా పాకిస్తాన్ రాజకీయ నాయకులకు బాగా అర్థమవడమే కాక 3 ఏళ్ల నుండి ఇంకా వాళ్ళని వేధిస్తూనే ఉంది. మసిపూసి మారేడు కాయ చేసి పాక్ అణ్వాయుధాలని బూచిగా చూపి కాంగ్రెస్ ఆడిన నాటకం ఏంటో ఇప్పుడు ప్రజలకు బాగానే అర్థమవుతుంది. బాలాకోట్ దాడుల తర్వాత ఇంతవరకు ఏ ఒక్క పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ప్రగల్భాలు పలకలేదు గుర్తుందా?